हाई फ्रेंड्स, नेनु सिरिशानी. वेलकम बैक टू सिरीस मेडिक किचन. ई रोज़ नेनु ओक कोत्त रकम स्वीट चेसी चूपिंचबोतुन्नानंडि. एप्पुडु मनं मामूलु स्वीट चेसुकुने बदुलु एंतो हेल्दी विटमिन ए रिच स्वीट अंडि इदि. పిల్లలకి కళ్ళకు మంచిదైన ఈ క్యారెట్ జెల్లీ డిలైట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చదువుకునే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కళ్ళకు విటమిన్ ఏ కావాలి కదా. ఈ స్వీట్లో ఫుల్గా ఉందండి ఆ విటమిన్ ఏ. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ క్యారెట్ జెల్లీ డిలైట్ చేసుకోవడానికి ఫస్ట్ 1/2 కిలో క్యారెట్ని తీసుకున్నానండి. బాగా కడిగి తుడిచి పైన తొక్కు తీసేసుకోండి. అన్ని క్యారెట్స్కి ఇలా పైన తొక్కు తీసి పెట్టుకోండి. తర్వాత చిన్న చిన్న పలచటి రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా పలచగానే కట్ చేసుకోండి. తిక్కుగా ఉంటే ఉడకడానికి లేట్ అవుతుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. తర్వాత ఈ ఒక ప్యాన్లో ఈ కట్ చేసిన క్యారెట్ని వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకోండి. అన్నీ నీళ్ళల్లో మునిగేటట్టుగా సెట్ చేసుకోండి. వాటర్ మరగడం స్టార్ట్ కాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్లోజ్ చేసి క్యారెట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ క్యారెట్ ఉడికే లోపల ఇలా చిన్న స్టీల్ గిన్నెలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకుంటే ఈ స్వీట్ ఈజీగా డీమాల్డ్ అవుతుందండి. ఇటువంటి గ్లాస్ అయినా తీసుకోవచ్చు, గ్లాస్వి ఇటువంటి స్టీల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు అండి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు క్యారెట్ ఉడికిపోయిందో లేదో చూద్దాం. బాగా ఉడికిపోయింది చూడండి, ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా క్యారెట్ అంతా బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ఫిల్టర్లో ఈ క్యారెట్ని వేసుకొని వడకట్టుకోండి. ఈ వాటర్ని పడేయద్దండి, మనం మళ్ళీ యూజ్ చేసుకుందాం. ఇవి చల్లారి పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో ఈ చల్లారిపోయిన క్యారెట్ని వేసుకోండి. ఫైన్ పేస్ట్లోకి చేసుకోవాలండి. అవసరమైనంత వాటర్ అంటే చాలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లాగా చేసుకోండి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి. ఒక ప్యాన్ని ఫస్ట్ కౌంటర్ టాప్ పైన పెట్టుకోండి. దానిలో ఈ క్యారెట్ పేస్ట్ని వేసుకోవాలి. మనం క్యారెట్ వడకట్టి నీళ్ళు ఉన్నాయి కదా, అవి బాగా చల్లారిన తర్వాత 1/2 కప్ తీసుకొని ఒక చిన్న బౌల్లో తీసుకోండి. దానిలో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోండి. కార్న్ఫ్లవర్ లేకపోతే చైనా గ్రాస్ కానీ జెలాటిన్ కానీ వేసుకోవచ్చండి. వాటర్లో కార్న్ఫ్లవర్ బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ మిక్సర్ని ప్యాన్లో క్యారెట్లో వేసుకోండి. చక్కెరని మిక్సీ జార్లో వేసి పౌడర్గా చేసి 1/2 కప్పు తీసుకొని ప్యాన్లో వేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. క్యారెట్, కార్న్ఫ్లవర్ మిక్సరు, షుగర్ అన్నీ బాగా కలిసిపోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఉడికించుకోవాలి. ఇలా కలపకపోతే మనం కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి ఉండలు కట్టేస్తుందండి. ఇలా కలుపుతూ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. కొంచెం థిక్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ప్యాన్ కంటుకోకుండా ఉన్నంత వరకు ఉడికించుకోవాలి. చూడండి బాగా షైనింగ్గా వచ్చింది చూడండి, జెల్లీలాగా థిక్గా అయింది కదా. ఇలా ప్యాన్ కంటుకోకుండా ఉన్నంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా బౌల్స్, వాటిలో వేసుకోండి. అన్నిట్లో వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేస్తే లోపల సెట్ అవుతుందండి. స్పూన్ బ్యాక్ సైడ్ ఆయిల్తో గ్రీస్ చేసి లెవెల్ చేసుకోండి. నాకు 4 చిన్న కప్పులు కాకుండా 2 గ్లాసులు కూడా వచ్చాయండి. వీటిని ఫ్రిడ్జ్లో 3-4 గంటలు పెట్టుకోవాలి. నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు. నేను నైట్ అంతా పెట్టి తీసుకొచ్చాను. బాగా సెట్ అయిపోయింది చూడండి. ఇలా ఫింగర్స్తో అంటే బార్డర్ సెపరేట్ అవుతాయి అన్నమాట, లేకపోతే ఇలా కత్తితో బార్డర్స్ని సెపరేట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. నాకు ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇలా అన్నిటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. గ్లాస్లో ఉన్న వాటిని కత్తితో బార్డర్స్ని లూజ్ చేసి రివర్స్లో పెట్టి తట్టామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఎండుకొబ్బరి పొడిని తీసుకొని దానిలో కోట్ చేసుకోండి ఈ స్వీట్ని. ఈ పొడిని ఎలా చేసుకోవాలంటే ఎండుకొబ్బరి వెనక బ్రౌన్ పార్ట్ని తీసేసి ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోండి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. వీటిపైన పిస్తాతో గార్నిష్ చేస్తున్నానండి. మీరు మీకు ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. మనకు క్యారెట్ జెల్లీ రెడీ అయిపోయింది చూడండి. కట్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో. వీటిని 8 కంటైనర్లు పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో వారం రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. గ్లాసుల్లో కూడా కట్ చేసాను చూడండి. మీరు ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.